నమస్తే ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే ఎందుకు అన్ని వర్గాల్లో ఇంత అసంతృప్తి వలక ఏదైతే నిరుద్యోగులు రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉందని రెచ్చగొట్టారు మరి ముప్పై లక్షల నిరుద్యోగులు ఉంటే ఈరోజు వాళ్ళ బాధను కనీసం ఒక ఆరు నిమిషాల సమయం కూడా కేటాయించి అసలు ఏంది మేము బాధ అనేసి హక్కున చేర్చుకోకుండా ఈరోజు ఎక్కడికక్కడగా రాష్ట్రంలో నిర్బంధం జరుగుతుంది ఒక విధంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే రోడ్ల మీద అట్టుడుగుతుందో అదే కనిపిస్తుంది ఇలా ఓయూ క్యాంపస్ చూసుకోవచ్చు ధర్నా చౌక్ తీసుకోవచ్చు టీఎస్పిఎస్ చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా అణచివేస్తారు పోలీసు వాళ్ళైతే పోనీ వాళ్ళ కోసం ఎవరన్నా పోయి మాట్లాడదామంటే మీడియా కావచ్చు లేదంటే సపోర్టర్స్ కావచ్చు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పర్వం కనిపిస్తుంది ఎందుకు ఈ పరిస్థితి కనీసం ప్రభుత్వం పెద్దలకి కనపడతలేదా వాళ్ళకి చేరతలేదా తెలిసినా కూడా ఏముందిలే ఇప్పుడు అసలు ఎలక్షన్లోనే ఇంకా నాలుగేళ్ళ వరకు మనల్ని అడిగేవాడెవరన్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యం సో ఈ విషయాలు చెప్పండి కొంత డీప్ డిస్కస్ చేద్దాం మనతో ఉన్నారు ఉద్యమకారులు గాదె ఇన్నయ్య గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఏంది సార్ ఇప్పుడు మీలాంటి అసలు మిమ్మల్ని అనాలా పెద్ద పాత్ర పోషించరు మార్పు తెస్తాం మార్పు తెస్తాం అంటిది ఇలా చూస్తేనేమో రోడ్ల మీద కనబడుతుంది మార్పు ఎందుకు ఇంత బిజీగా ఉన్నారా ముఖ్యమంత్రి కావచ్చు పోనీ వైద్యశాఖ మంత్రే లేడు అడుగుదామంటే మరి బట్టి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఒక పొన్నం కావచ్చు ఒక శ్రీధర్ బాబు కావచ్చు ఏమైరందరూ ఇలా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏంది ఇన్ని సమస్యలకప్పుడు అంతా మేమున్నాం మేము చేస్తాం మేము చేస్తాం అన్నారు తీరా హెచ్ఎల్ చలిపోండి అన్నట్టుగా ఉంది ఎందుకు కావలసుకునే చేస్తున్నారా సమయం లేదా లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే నాకు అర్థమైన కాడికైతే దీంట్లో పెద్దగా టెక్నికల్ ఇష్యూస్ ఏం లేవు ప్రయారిటీలో తేడాలు వచ్చినాయి రోజు ఆ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఏ ప్రయారిటీల ప్రాతిపదికనైతే ఏ అంశాల ప్రాతిపదికనైతే అంటే రైతులు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు లేకపోతే మహిళలు కావచ్చు సమాజంలో ఉన్న అన్ని సెక్షన్ల ప్రజల గురించి ఆ రోజు ఆ పాత్రను పోషించే క్రమంలో వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉన్నారు అందుబాటులో ఉన్నారు చెప్పింది వినగలిగిండు అర్థం చేసుకోగలిగేండు బయటికి మాట్లాడగలిగిండు కానీ ఈరోజు వాళ్ళ ప్రయారిటీస్ అన్నీ కూడా ఒక్కసారి పాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుర్చీ మాయ కావచ్చు లేకపోతే ఆ చుట్టూ ఉన్న ఈ హంగామా హడావుడి జామర్లు ఒకవైపు పోలీస్ బలగాలు ఒకవైపు ఏకే ఫార్టీ సెవెన్లు ఎస్ఎల్ఆర్లు వందల మంది పోలీసు బలగాలు కూర్చుంటే నిలబడితే అన్ సపర్యలు చేసేవాళ్ళు ఇట్లా అనేక రకాలుగా ఉండడం వల్ల వాళ్ళ ప్రయారిటీలు మారిపోయినాయి ఈ ఏడు నెలల్లో ఇప్పటివరకు మనం చూసినాం కదా వాళ్ళ ప్రజలు ప్రధానంగా ఏంటంటే పాలనలో మార్పు రావాలి పాలకుల మార్పిడి కాదు పరిపాలన మార్పు రావాలి పరిపాలన మార్పు వస్తే అది ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది తెలంగాణ అతి సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది అది ఆదివాసీ ప్రాంతాలు కావచ్చు గిరిజన ప్రాంతాలు కావచ్చు వెనుకబడిన ప్రాంతాలుగా పిలువబడే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు లేకపోతే మన దగ్గర మైదాన ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు ఏవైనా సరే ఇవి ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకొని అభివృద్ధికి దూరమైనటువంటి నెట్టివేయబడినటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి వివక్ష గురైనటువంటి వాటిని అభివృద్ధి చేసుకోవడం కోసమనే మార్పులో భాగంగానే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశించి మెచ్చి నెచ్చి అసలు మీకు ఉన్నదా కాంగ్రెస్ పాలన చాలా ఏంలు చూసి మీరు ఇన్ని ఏళ్ళు ఎన్ని స్వాతంత్రం వచ్చిన కారించి ఎక్కువ కాంగ్రెస్ పాలన దట్టు తెలంగాణలో ఇన్ని చూసిరు కదా ఇలా కరెంటు సమస్యలు చూసిరు మీటర్లు గుంజుకపోతుంటే చూసిరు ట్రాన్స్ఫార్మర్లు గుంజుకుంటా పోతే కాలిపోయిన చూసిరు మోటార్లు గుంజుకుపోయారు బ్యాంకులో వచ్చి భూములు వేలం వేసుకున్నారు నీళ్లకు అన్నిటికీ తిప్పలున్నది మీరు అన్ని చూసి కూడా మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే ఇందిరమ్మ రాజ్యం ఏదో వస్తుంది ఏదో జరుగుతుంది అనేసి ఎట్లా నమ్మిర్రు అనే ఒక క్వశ్చన్ ఎదురవుతుంది ఏం చెప్తారు అంటే దీంట్లో ఇందిరమ్మ రాజ్యమా సోనియా రాజ్యమా లేకపోతే రాహుల్ పాలనతో కూడిన రాజ్యమా ఇవి ఎవడు ఆలోచించడమ్మా ఉత్తమ మీడియాల ప్రచారం ఇదంతా ఎవడు పట్టించుకుంటాడమ్మా ఎవడు పట్టించుకోడు ఇవాళ జరుగుతుంది ఏంటంటే తెలంగాణ అమరవీరుల ఆశయాలు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం అనే ఒక ఆలోచనతోటి ఒక అభిప్రాయంతో ఒక మార్పుని తీసుకొస్తే ఒక మార్పు ఇప్పుడు మనకు చాలా సింపుల్ అమ్మా రైతు దీనికి ఎవరు అంబేద్కరు పూలే గాంధీలు మార్క్సులు లెనీన్లు అవసరం లేదు మీరు ఎక్కడన్నా ఒక రైతు దగ్గరికి పోయి ఓ పెదనాన్న ఓ పెద్దయ్య ఓ లేకపోతే ఓ అంకులు ఒక ఏదో పిలిచి మీరు ఎందుకు పోయిన సంవత్సరం ఈ పంట వేసిండ్రు ఈ సంవత్సరం ఈ పంట వేస్తున్నారా అంటే ఏం చెప్తారు బిడ్డ పంట మార్పిడి వేస్తేనే దిగుబడి ఎక్కువ వస్తుంది పంట మార్పిడి వేయాలి ఇది సైకాలజీ ఇది ఇది కామన్ సెన్స్ ఇది పంట మార్పిడి వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ భూమిలో ఉన్నటువంటి ఏదైతే ఆ ఆ పంటకు అనుకూలమైన సారం ఏదైతే ఉండనో అది పంట మార్పిడి ద్వారా ఇంకా కొంత మార్పు వస్తుంది ఆ మార్పు ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరగడం ద్వారా మాకు ఆదాయం పెరుగుతుంది ఇట్లా ఒక విశాలమైనటువంటి ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి నేను ఒప్పుకుంటా ఐ అగ్రీ విత్ యూ పంట మార్పిడి కానీ మనం వేసే తర్వాత పంట కూడా కొంచెం దిగుబడి చూసుకుంటాం దాని మీద ఒక మనకు ఒక అవగాహన ఉంటుంది కదా కానీ ఆ పంట వేయడం వల్ల గతంలో మనకు విపరీతమైన నష్టం వచ్చింది కాబట్టి ఆ పంట వేసిన ఎప్పుడైనా కూడా ఇంతే కదా దానికోసం ఏదైనా చూసుకుంటాం కానీ మరి ఆ పంటను తెచ్చిన ఎత్తిన పెట్టుకోము కదా మీరు చెప్పిన ప్రకారం అంటే గతంలో గతంలో మీరు కాంగ్రెస్ పాలన గురించి అయితే చెప్తుండో మనం మొదటి చెప్పినాం మేమే కాదు టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఎన్నో బహిరంగ సభల్లో చెప్పిండు తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం కలిపితే నాలుగున్నర సంవత్సరాలే ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ మొత్తం ఈ యాభై ఆరు నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా మొత్తం ఆంధ్రుల పాలనే ఆంధ్రుల పాలనే అనే దానితో మాట్లాడినాం పార్టీలు ఏమైనా కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఉంటేంది తెలుగుదేశం ఉంటేంది ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీని అధినాయకుడైనా పార్టీకి తరఫున ముఖ్యమంత్రి అయినా వాళ్ళే ఉన్నారనే దాంతో పార్టీ కంటే ముఖ్యంగా ఆ ప్రాంతం సంబంధించినటువంటి ఒక ఆధిపత్యం ఒక వివక్ష ఏదైతే మనం మాట్లాడుకుంటూ వచ్చినామో దాంట్లో భాగంగా చూసినాం కానీ అట్లాంటి మరి కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మనం కానీ ఇదే అమరావీలో ఇంతమంది అవడానికి కారణం కూడా అదే కాంగ్రెస్ పార్టీ కదా అంటే ఇవన్నీ ఉంటాయమ్మా రెండు వేల మంది చావులకు కారణమైన చిత్తశుద్ధితో కడుపు ఉండకపోతుండే కదా అంటే ఆ రోజు మూడు వందల అరవై మంది అని చెప్పబడుతున్నదైనా ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేల పైగా బలవంతపు ఏదైతే తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైనా కానీ త్యాగం లేకుండా ఏది రాదమ్మా పురుటి లేకుండా తల్లి బిడ్డకు జన్మనియదు ఏమి లేకుండా ఇది ఏమైనా రెడ్ కార్పేట ఉద్యమాలు అంటే ఏంటి త్యాగాలు ఉంటాయి ఉద్యమాలు ఉంటాయి పోరాటాలు ఉంటాయి ఓ ఎంతమంది ఎన్ని చేయాల్సి ఉంటుంది మార్పు వస్తుందా మార్పు వస్తానే రాదు ఒక మనం భూమి లేసిన మొక్క భూమిని పెకించుకుంటూ పైకి వచ్చి అది ఫలాలు ఇచ్చేదాకా ఎంత మార్పు జరుగుతూ ఉంటుంది ఈ ఆరు నెలల పాలన చూస్తుంటాయి ఆ నెల ఏడు నెలల పొద్దు కూడా గడిచిపోతున్న నేపథ్యంలో ఇలా ఇంతమంది పాపం నిరుద్యోగులు రోడ్ల పైకి వస్తున్నారు వాళ్ళ చిన్న చిన్న డిమాండ్లు వేసుకో డిఎస్సీ ఏదో వాళ్ళు ఏదో చెప్తారు సిలబస్ ఏదో మారింది అంత ఇప్పటికిప్పుడు రోబోలంగా వస్తుంది వాళ్ళేమో జస్ట్ అది కొంచెం వాయిదా వేయండి ఒక మూడు నెలలు అనేసి ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదైతే హండ్రెడ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అప్పుడు చెప్పిరదే కానీ ఇప్పుడు మళ్ళీ అట్లా కుదరదు అనేసి దానికి ఏదో కారణాలు చూపిస్తూ అది మన ఇస్ టూ ఫిఫ్టీ కాడికి వచ్చింది ఫార్టీ సిక్స్ జీవో గురించి ఆ రోజు మేము చేస్తాము చేస్తామని చెప్పి సరే వాళ్ళు ఇవ్వలేదు మీరని మీరనిస్తారేమో అనుకుంటే నాలుగు వేలు నిరోజు ఒక్కటంటే ఒక్కటి మరి అంతమందిని రెచ్చగొడితే మీకోసం వెయ్యే ప్రయాసంలో కోర్చి ప్రతి ఒక్కరు నిజంగా నమ్మిరు వస్తే నిజంగా మార్పు చేస్తే ఇంకొంచెం బాగుపడతామేమో మాకు ఉద్యోగాలు పెరుగుతాయేమో మా బతుకులు మారతాయేమో అనుకోరు కదా మరి ఇలా మరి ఆ గోసేంది కొంచెం వాళ్ళని పిలిచి మాట్లాడుతూ పోయేది సరే సీఎం బిజీగా ఉన్నాడు ఇంకేమన్నా మంత్రిని పురపాయించి పిలిపించుకొని వాళ్ళ కూడా పదే 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 అదే చెప్తున్నాము మీరు మీ ప్రయారిటీలను మార్చుకొని మీ ఢిల్లీ పర్యటనలు కావచ్చు లేకపోతే మీ విందులు వినోదాలు ఇటువంటి అన్నీ పక్కన పెట్టి అయిపోయింది ఒక నెల రోజులు చాలా వాళ్ళు అప్పించుకున్నారు బోకెళ్ళి ఇంటికి పోయే సమయం ఉంటుంది మళ్ళీ వాళ్ళ కోసం అయిపోయినాయి ఇప్పుడు మీరు మీరు చెప్పినటువంటి మీరు చెప్పినటువంటి అంశాలే ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నది రైతులైనా విద్యార్థులైనా నిరుద్యోగులైనా లేకపోతే వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న చేస్తున్న అవుట్సోర్సింగ్ వాళ్ళైనా కాంట్రాక్ట్ ఉద్యోగులైనా ఎవడైనా సరే ఇవాళ అడుగుతున్నది రేవంత్ రెడ్డి ఆయన ఆ రోజు పీసీసీ అధ్యక్షునిగా ఉండి ఏది మాట్లాడిండో అదే అడుగుతున్నారు దీంట్లో పెద్ద కొత్త విషయాలు తీసుకొచ్చి లేని విషయాలు తీసుకొచ్చి ఏమి అడుగుతలేరు అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఏంటంటే మనందరం ఇట్లా మాట్లాడడం వల్ల ఇట్లా చేయడం వల్లనే పాలకుల్లో ఏమైనా మార్పు వస్తుంది చరణం వస్తుంది అడగంత అమ్మాయిని అన్నం పెట్టదు అయితే వాళ్ళు మరి ఇంత అహంకారంతో ఉన్నారు కదా నిర్లక్ష్యంతో ఉన్నారు కదా వాళ్ళ కనీసం రాత్రి ఆరు గంటల తర్వాత అసలు మహిళల్ని పోలీస్ స్టేషన్ ఉంచొద్దు అయినప్పటికీ వాళ్ళం కూడా పోలీస్ స్టేషన్లో బంధించి వాళ్ళని అసలు వాళ్ళు తిన్నరా తినేదా వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ కనీస మనిషి అన్న తర్వాత కనీస అవసరాలు ఉంటాయి వాళ్ళ అవసరాలు ఏంటి అని ఆలోచించే విజ్ఞత లేని సమాజం ఈరోజు మన దగ్గర ఉంది పాలకులు అట్లే ఉన్నాయి మీరు అన్నట్టు ముఖ్యమంత్రి ఎంత బిజీ ఉన్నా కమిటీలు వేసుకోవచ్చు మీరు అడుగుతున్నది మనందరం మాట్లాడుతున్నది కూడా వాళ్ళు ఏదైతే ఈరోజు అడుగుతున్నది రోడ్డు ఎక్కుతున్నది ధర్నాలు చేస్తున్నది వాళ్ళు రోడ్ల మీద ఈడ్చుకుంటూ వాళ్ళు నానా రకాల బాధలు పెడుతున్నా కానీ వాళ్ళు తెగించి పాప పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు మా బాధ అర్థం చేసి మీరు కంచెలు తొలగించారు అన్నారు బ్యారికేడ్లు తీసినామన్నారు ఇది నియంత్రిత పాలన కాదు బానిస సంఖ్యలు తెంపినామన్నారు ఏడ చూస్తే విద్యార్థులు ఏడి కోతే ఆడికి పెద్ద పెద్ద బాహుబలి రేంజ్లో ఉన్నాయి అవేంటివి కొత్త కొత్త వచ్చినాయి బ్యారికేడ్లు పాతవి పోయినాయి కొత్తవి చేయిపించు ముళ్ళ కంచెలు వేస్తారు బ్యారికేడ్లు వేస్తారు మీడియా అంటే ఎట్లాగో కొంత ఒకటి రెండు మూడు ఛానల్ తప్పుతుంది ఎవరు పోయే దిక్కులేదు ఆ ఇద్దరు ముగ్గురిని కూడా ఇంకా నాసు ఉంటుంది ఏదో తెగించి వాళ్ళతో లొల్లి పెట్టుకొని అయ్యో జరి అర్థం చేసుకోండి అలా బాధ అనేసి మంచో చూడ ముందు పోతున్నాం ఎందుకు నువ్వేమన్నావు అయ్యాలా నేను ప్రజాభావం ఫ్లేర్ అప్పించినావు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినావే నీ ఇంటి దగ్గర వేసుకోలే కంచెలు ఇంటి దగ్గర లేవో బ్యారికేడ్లు సీఎం ఇంటి దగ్గర ప్రజాభావం దగ్గర నువ్వు ఉండవు కదా నేనేమంటున్నా ఓకే మీరు ఇప్పటికీ కూడా నాది ఏంటంటే నిరుద్యోగులు రాజకీయంగా వాడుకున్నారు ప్లస్ ఈరోజు వాళ్ళని పట్టించుకోకపోగా ఇంకా అయిపోయిన ప్రభుత్వం మీద నెట్టుకుంటూ పోయే బదులు మీరు ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారే ఎంతకాలం నమ్ముతారు జనాలు చెప్పండి ఇప్పుడు మీరు కొంతకాలం చెప్పారు ఓకే సంవత్సరం నియర్ బై ఇంకా వన్ ఇయర్ అవుతుంటుంటే నేపథ్యంలో ఇంకా పాడిందే పాటరా పాసు పనుల దాసరా ఏంది పాపం ఇలా పెన్షన్లు లేవు కదా మహిళలకు మీరు ఇచ్చి రెండు వేల ఐదులు లేవు ఎంతవరకు ఇది ఖరీఫ్ సీజన్ మీరు ఏదో ఇస్తామన్నారు రైతు మందికే దిక్కులేదు భరోసాకు పక్కన పెడితే రేపు పదిహేనో తారీఖు మరి తూతూ మంత్రంగా నాకు తెలిసి మరి ఏమి ఇస్తారో తెలియదు రుణమాఫీ ఏమి ఏమి ఇచ్చినవి ఏవి కౌలు రైతులు అన్నారు తర్వాత రైతు కూలీలు అన్నారు తర్వాత ఏంది ఏంటివేంటో చెప్పారు ఆ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు అసలు సమీక్ష జరిగిందో తెలియదు దాని మీద ఎంతమంది చూసిరో చూస్తాము అన్నీ చూస్తాము ఇంకా టెక్నికల్గా చూస్తామనే కానీ ఉన్నారు ఇంత లాగ్ చేస్తున్న విధానం చూస్తే మీరు రెండు మాటలు చెప్పాలంటే గట్టిగా ఏం చెప్తారు అంటే ఈ పాలనని అందుకనే చెప్తున్నా వాళ్ళ ప్రయారిటీలు మారిపోయినాయి వాళ్ళు ఇది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు డిక్లరేషన్లు కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీల రూపంలో ఉన్న పద పదమూడు గ్యారెంటీలు కావచ్చు ఇవేవి ఈరోజు వాళ్ళకి ప్రయారిటీ కాదు ప్రయారిటీ వాళ్ళు సరే ఢిల్లీకి కప్పం కడుతున్నారా లేకపోతే ఇక్కడ దోచుకుంటున్నారా దాచుకుంటున్నారా లేకపోతే ఇసుక దందా చేస్తున్నారా భూములు దందా చేస్తున్నారా లేకపోతే ఇంకా అనేక రకాల మాఫియాలు ఏవేవి చేస్తున్నారనేది అనేది ఇవి ఏది చేసినా అమ్మా ఇదంతా కూడా వర్షాకాలం వానాకాలం ఎండాకాలం లెక్క కాలం మారినట్టు వీళ్ళు మారుతారు వీళ్ళు ఎవ్వరు శాస్త్రం కాదు దీంట్లో ఈ ప్రపంచంలో ఇంతకంటే పెద్ద పెద్దోళ్ళు విర్రవీగినటువంటి వాళ్ళే కాలగర్భాన్ని కలిసిపోయారు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాధిపతి అయిన బ్రిటిష్ ఇక్కడ అడుగు పెట్టలేకపోయాడు ఈ గడ్డ చరిత్ర తెలియక చాలామంది ఎన్నెన్నో ఏదేదో అనుకుంటారు కానీ విదేశాలకు అప్పులిచ్చినటువంటి నిజాము విదేశాలకు అప్పులిచ్చినటువంటి నిజామే ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బతుకుజీవుడు అంటూ తన రజాకారులను కూడా కాపాడలేని పరిస్థితులలో పారిపోయాడు ఇది ఆ గడ్డమ్మ పదమూడు సార్లు దండయాత్ర చేసిండు ఈ గడ్డ మీద బ్రిటిష్ వాడి కాలు పెట్టలేకపోయింది ఏదో చిన్న అటు ఇటు కంటోన్మెంట్ పెట్టుకొని పరోక్ష పాలన చేసిండు నిజాం ఏం చేయగలిగిండమ్మ రజాకారులు ఏం చేయగలిగిండ్రు రజాకారులతో పోలిస్తే బ్రిటీష్ వాళ్ళతో పోలిస్తే ఈ రేవంత్ రెడ్లు చంద్రబాబులు బచ్చగాని వాళ్ళు వాళ్ళ బంధు దేని బలికి రాను వాళ్ళు వాళ్ళనే దిప్పలు పెట్టిన గడ్డ ఇది రాదనుకున్న తెలంగాణ నవ్వుల పాలైన తెలంగాణ భూమండలం ఉన్నంతకాలం భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం దాన్ని ఉండనివ్వమని ప్రగల్పాలు పలికినటువంటి వాళ్ళని పోరణ కొడుకుల్లారా వెదవల్లారా అని పెప్పర్ స్పేలు ప్రయోగించినా తెలంగాణ తెచ్చుకున్న గడ్డ ఇది ఇదేమి అంత అసమాసి కాదు రేవంత్ రెడ్డి లాంటి వెయ్యి మంది రేవంత్ రెడ్డిలో వచ్చినా బొంద పెడుతుంది గడ్డ ఏదో నాలుగు కాలం నిరా కొద్ది రోజులు ఇట్లా ఆటో ఆడుతుంటారు వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఎంతమందిని చూస్తున్నామమ్మా ఎంతమందిని చూసినాం వెంగళరావు ఎమర్జెన్సీ కాలంలో చంద్రబాబు నాయుడు నాగడి చాలల్లో రక్త పేరులు వారించిండి ఇక్కడ ఏం చేయగలిగిండి ఇక్కడ ఏం చేయగలిగిండు ఆయన రెండు కళ్ళ సిద్ధాంతం ఏం చేయగలిగింది అమ్మాయి ఏవి ఎవ్వడేం చేయలేడు కాకపోతే కొంతకాలం అట్లా నడుస్తుంటది మనం కొన్ని భరించాల్సి వస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే మళ్ళీ ఆ ఉద్యమమే కనబడుతుంది తెలుసా మళ్ళీ క్యాంపస్లో పోయినా అయ్యాల ఆ కాలంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండులో కవరేజ్లో పోయినప్పుడు ఎట్లుందో పరిస్థితి అట్లనే కనబడుతుంది కదా అంటున్నా మళ్ళీ ఒక ఉద్యమానికి తెరలేసిందా అనే విధంగా కనపడుతుంది పదేండ్ల కాలంలో పచ్చ మొన్న చూస్తే చూసేరు కదా చంద్రబాబు రాక పచ్చమయం అయిపోతుంటే జనాలందరూ ముఖం మీద వేరేసుకొని చూసి రిదేంది ఏంది ఎక్కడ చూసినా పదేళ్ళ మాటలు లేదే ఈ ఎట్లా వచ్చింది అంటే దీని మీద ఉన్న శ్రద్ధ మరి ఎందుకు వీళ్ళ మీద లేదు ఏమవుతుంది అంటున్నా ఇన్నిసార్లు చక్కర్లు కొడుతున్నారే ఇంటికి పోయి వాళ్ళు చెప్తున్నాడు కదా కేసీఆర్ గురించి ఎమ్మెల్యేలను కడుపు కడుపు తలకాయ పెడుతుండో కాలు పట్టుకుంటున్నాడు అంటుండు కదా మరి ఈయన చేసిన పని ఏముంది ఇంటికి పోయి నువ్వు కాలువట్టుకుంటున్నావా కడుపు తలకాయ పెట్టుకుంటున్నావా లేక బెదిరిస్తున్నావా మరి ఎందుకు ఇంటికి పోయి నీకు చాలా వాళ్ళు అప్పే అంత సమయం ఉంది కానీ ఏమవుతుంది అని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడను మేము బానిసలము మేము సేవకులము అని మాత్రమే అన్నారు కదా ఈ నిరుద్యోగుల వల్ల మేము అధికారంలోకి వచ్చిన ఉన్నారు కదా పిలిస్తే ఏమవుతుంది ఎందుకు ఇంకా మీరు గట్టిగా ఇంకా మీరెందుకు ఇది ముందుకు రావట్లేదు అంటే వాళ్ళకి ఆ మార్గం వస్తుందమ్మా ఇంతకుముందు చెప్తే కదా ఒక్కసారి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ మత్తు తాగిన పచ్చకామర్లోనికి ప్రపంచం అంతా పచ్చగా పడ్డట్టు అందరూ వాడు పొద్దుగాల ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు పొద్దుగాల పిఆర్ఓ వాళ్ళు వస్తారు పొద్దుగాల ఇంకెవడో వస్తారు వాళ్ళు ఏం చెప్తారు అంత బాగునే చూపిస్తారు అంత ఇప్పుడు ఇక్కడ వేలాది మంది అరెస్ట్లు అయ్యి పోలీస్ స్టేషన్లో ఉండి అన్నీ ఉంటాయి ఏ ఎవడొచ్చును వంద మంది వచ్చును ఐదు వందలు వచ్చును వెయ్యి మంది వచ్చాను నేను తెలుసుకున్న డిఎస్సి ముట్టడి మీద పబ్లిక్ సర్వీస్కి ముట్టడి మీద రిపోర్టు నిన్న రాత్రి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంత ఇచ్చారు అనుకున్నావు ఎంత ఇచ్చారు అనుకున్నావు నాలుగు వేల ఐదు వందల మంది వచ్చారు ఏ ఎవడు ఉన్నాడు అంత అవుతుంది ఇంకా పైనుంచి ఎక్కువ మాట్లాడితే ఏ ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు వీడు వాళ్ళకి రాజకీయాలకు అదే రిపోర్ట్ ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతేనమ్మా గత పాలనలో గత ముఖ్యమంత్రి గట్న చేసిండ్రు అటా చేసే వాళ్ళ ముంచింది ఈ ఇంటెలిజెన్సీ లేకపోతే ఈ భద్రపారులు ఈయన కూడా కానీ ముంచితే ముంచు ఇప్పుడు పార్టీలో సరే ఏదో ఒక పార్టీ వస్తుంది అధికారం చేయబడుతుంది కానీ ఎంతకాలం అని ఈ సమస్యలు ఫేస్ చేసుకుంటూ పోవాలి అనేది ఇక్కడ సమస్య కదా పాపం నిన్న వచ్చిన వాళ్ళ ఆడపిల్లల్లో రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు పిల్లలకు మదర్ ఫీడింగ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు అరే గింతనన్న మనకు కొంచెము మానవత్వం కూడా ఉంటుంది కానీ అది కూడా మర్చిపోయి మినిమం రిపోర్ట్ తెప్పించుకోకుండా ఏదో నీ చేస్తావా చేయవా పిలిపించి గిది రానైనా ఇష్యూలు ఉన్నాయి గిది ఉంది కొంచెం ఓపిక పట్టండి ఏదో అనేసి ఎవరు ఒక్కరు ఎవరో ఒకరు ఆ మాత్రం ఈ రకంగా ఉంటే మన పరిస్థితి వాళ్ళకి తొమ్మిదిన్నర వచ్చిందేమో రెండేళ్ళకే రావచ్చు అనే పరిస్థితి లేదా రెండేళ్ళు ఎక్కడ లేదా ఐదు నెలలకి అవలేదు అవతారం పక్కన పెడితే రేపు అదే తల్లి ఐదు నెలలకే వీళ్ళు అవతారం ఏందో మొన్న లోక్సభ ఎన్నికల్లో అవ్వలేదా ఇంకొక మూడు నాలుగు నెలలకి పంచాయతీ ఎన్నికలు వస్తాయి లోకల్ బాడీలు వస్తాయి ఏ సీన్ లేదమ్మా మీరు అన్ని మర్చిపోండి తెలంగాణని తక్కువ అంచనా ఇస్తారు నీ బెదిరింపులు నీ డబ్బులు నీ నీ ఇతరత్ర ఏవైతే బలహీనతలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతామో అవేమీ నడుభవమ్మా మీరు అసలు తెలంగాణ తక్కువ అంచనా చేస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు తోడు దోస్తాన చేసిన ఏ పార్టీని కూడా తెలంగాణ సమాజం బొంద రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే విజయ దుంది అవి పొందిండ్రు రెండు వేల తొమ్మిదిలో ఇదే టీఆర్ఎస్ పేరుతో ఆ రోజు కేటీ రామారావు హరీష్ రావులు ఇద్దరు మంత్రతంత్రం చేస్తే చంద్రబాబు నాయుడు అనే ఒక విధవతోటి పొత్తు పెట్టుకుంటే ఒక అహంభావి నగ నాగడ్ చల్ల రక్త పేరు వారించిన అది భయంకరమైన రాక్షసంతో పొత్తు పెట్టుకుంటే పోరా నువ్వు కూడా నువ్వే నువ్వు కూడా వాటితోటి చావుపోరా అని రెండు వేల తొమ్మిదిలో ఏం చేసింది టీఆర్ఎస్ని ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో వస్తే నీకు పదమూడు కూడా రాలేదు రెండు వేల తొమ్మిదిలో ఓ బీజేపోడు కమ్యూనిస్టులు తెలుగుదేశం టీఆర్ఎస్ అందరు పొత్తు పెట్టుకుంటే ఏమైంది పోయిందా రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే అది పోయిందా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ టీడీపీ కమ్యూనిస్టులు టీజెఎస్ కోదండరాము అందరు పొత్తు పెట్టుకుంటే ఏమైంది పోయింది తెలంగా ప్రజలు చాలా గొప్పవాళ్ళమ్మా ప్రజలు ఏమంతా అమాయకులు అనుకోకూరు మీరు టియా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అప్పటికే ఆరుగురు మంత్రులు కేంద్రంలో ఇద్దరు మంత్రులుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కూడా మీరు తెలంగాణ వ్యతిరేకతోటి అభయస్థం దాపింది కాబట్టి మీకు కూడా బుద్ధి చెప్తా అన్నారు బిహైండ్ ద స్కెచ్ ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ వర్సెస్ అండ్ చంద్రబాబు ఇక్కడ పార్టీని స్ట్రెంగ్ చేయాలని మళ్ళీ ఇక్కడ అవసరం ఉంది ఇంకా టీడీపీకి ఒక వ్యాక్యూమ్ ఉంది దీన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి దీన్ని స్ట్రెంగ్న్ చేయాలనే ఒక అంటే కొంతమంది ఎమ్మెల్యేలు అటు పోతున్నారని చెప్పి ప్రజల్ని ఒక గందరగోళ పరిస్థితిలోకి నెట్టివేస్తున్న నేపథ్యం ఒక ఆలోచనల విషయంలో ఏం జరగబోతున్నాను అనుకోవచ్చు ఏం జరగచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనకి ప్రధాన పాత్ర పోషించినటువంటి టీఆర్ఎస్ తప్పు వలన ఇదంతా జరుగుతుంది టీఆర్ఎస్ కనుక సోయితో ఉంటే టీఆర్ఎస్ కనుక ఆ ఉద్యమ ఆకాంక్షలతోటి కొనసాగుంటే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవైనాడు నాడు లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆ జలదృశ్యంలో ట్యాంక్ వండు విగ్రహాల సాక్షిగా ఏ అంశాలైతే ఏ విషయాలైతే అయితే చెప్పినామో దాని గనుక మనసు నిండా నింపుకొని దాని కనుక ఆచరణ పెట్టుకుంటే ఇంకా యాభై ఏండ్ల వరకు కూడా ఇంకా ఏ పార్టీ అడుగు పెట్టలేదు ఏ పార్టీ కూడా ఇక్కడ జెండా ఎగిరేయలేదు తెలంగాణ అనే ఒక బంధం పేగు బంధాన్ని తెచ్చేసుకొని టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ పెట్టుకునే తెలంగాణకి తెలంగాణ సమాజానికి ఆ పేగు బంధం దిగిపోయా అంటే టీతో బి మారినంత మాత్రాన పేగు బంధం దిగిపోయింది అని అనుకోవచ్చా ఒక లెటర్ మారినంత మాత్రాన లెటర్ కాదమ్మా అది అది నాలుగు కోట్ల ప్రజల గుండె ఆవేదన అది ఇప్పుడు మళ్ళీ టీ పెట్టాలి అది ఒక ఐడెంటిటీ ఇప్పుడు మీరున్నారు మీరున్నారు నేనున్నా నా తండ్రి అనేది నాకు ఒక ఐడెంటిటీ నా తల్లి అనేది నాకు ఒక ఐడెంటిటీ తల్లి అనేది అక్షరాలే కదా తల్లి అనేది రెండు అక్షరాలే కదా మారు తల్లి అంటే ఏంది మారు తండ్రి అంటే ఏంది అనేది ఉండదు నా తల్లి అనేది నా తండ్రి అనేది నాకు ఐడెంటిటీ నన్ను వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళు ఇద్దరు విడాకులు ఇచ్చుకొని నన్ను నన్ను సాకపోవచ్చు నన్ను చదివించకపోవచ్చు నాకు తిండి పెట్టకపోవచ్చు నాకు తనుబాలు ఇవ్వకపోవచ్చు కానీ నా ఐడెంటిటీ ఏది నా ఐడెంటిటీ ఏది నా తల్లి తనుబాలను నేను నోచుకోకపోవచ్చు కానీ నా ఐడెంటిటీ ఏది నా తల్లి ఆలనా పాలన నేను చూడకపోవచ్చు నా తండ్రి గోరుముద్ద తినకపోవచ్చు నా తండ్రి చిట్కన వేలు నడకనప్పుడు నేర్పకపోవచ్చు కానీ నా ఐడెంటిటీ ఏంటిది తెలంగాణ అనేది నాలుగు కోట్ల ప్రజల ఐడెంటిటీ ఆ ఐడెంటిటీని మనం ఎప్పుడైతే మనం బొందబెట్టినమో అప్పుడే మన పేగుబంధం దిగిపోయింది ఏమి చేయాలని అడగరమ్మా తెలంగాణ సమాజం ఏమి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎవడని ఏమి నీ రైతు బ రైతు రుణమాఫీ అడుగుతుండా రైతు బంద్ అడుగుతుండ రైతు భరోసా అడుగుతుండ లేకపోతే ధరణిలో ఏమైందని అడుగు ఎవడని అడుగుతుండ ఎవ్వడేమడుగుతా లేడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో భక్తితోటి బాధ్యతతోటి పాలన చేయమని అడుగుతున్నారు కానీ ఎవరిని తెలియదమ్మా ఇక్కడ ఈ లంక బిందెలు లేవు కాలి బిందెలు ఏమున్నాయి ఈడేమి డబ్బు లేదు అప్పుల పాలైందని ఎవరిని తెలియదా తెలంగాణ సమాజం అంత గుడ్డిది అడ్డిది కాదు అంత సోయి లేకుండా లేదు మీదే కాదు ఆదివాసీ దండకారణ్యంలో ఉన్నటువంటి గిరిజన ఒంటి నిండా బట్టలేనలో కూడా తెలంగాణ పరిస్థితి తెలుసు మరి ఈ విషయంలో ఎందుకు ఇంత జరుగుతుంది కదా అసలు బీజేపీ ఎందుకు అసలు పెద్దగా నోరెత్తి ఈ సమస్యల పైన ఇంత జరుగుతుంది విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారు జరుగుతున్న విషయాలన్నీ ఉన్నా కూడా ఎందుకు మిన్నకుండి చూస్తుంది అనుకోవచ్చా ఎందుకు మెన్స్ మెయిన్ అదే వచ్చి మాట్లాడుతున్న నేపథ్యం తక్కువ కనిపిస్తుంది ఎందుకు మేమున్నామనే ఒక భరోసా కానీ మేము దీనిపైన ప్రశ్నిస్తున్నామని కానీ పెద్దగా ఎందుకు అనిపించటం లేదు ఎందుకు చేస్తుంది ఏం కాగల కార్యము కాగల కార్యం ఇంకోటి తీరుస్తుంటే వాళ్ళు రేవంత్ రెడ్డి అనే ఒక శక్తియో వ్యక్తో ముఖ్యమంత్రి ఆయన భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణని తెలంగాణ బాధాన్ని తెలంగాణ సెంటిమెంట్ తోటి ఉన్నదాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చేస్తారమ్మా వాళ్ళు రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ఇవాళ తెలంగాణ వాదాన్ని ఇక్కడ లేకుండా చేయాలని చూస్తున్నారు ఎవరైనా వీళ్ళంతా వేరు వేరా టీడీపీ వేరా బీజేపీ వేరా టీడీపీ రూపంలో బీజేపీ ఇలా వీళ్ళిద్దరు ఢిల్లీలో కలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది మన దగ్గర లేదా అంత కదా సినిమా సెట్టింగ్ అది మనం కన్నారా చూస్తలేమా దర్శకుడు ఉంటాడు నిర్మాత ఉంటాడు ప్రొడ్యూసర్ ఉంటాడు అమ్మ మనకి అమ్మ తెలంగాణ సమాజము పిచ్చోలు అని అనుకోవచ్చు ఇరవై ఎనిమిది బీజేపీ మా బీజేపీదే ఇక్కడ ప్రభుత్వము అని మాట్లాడుతున్న మాటలు అంటే బిహన్ దాస్కైతే ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఒకవైపు చంద్రబాబు ఇక్కడ నేను అడుగు పెడతాడు పార్టీ స్నేంతం చేస్తానడం రేవంత్ రెడ్డి తీరు చూస్తే ఇట్లా ఉండడం బీజేపీ మేమే ఇంకా మేము ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మనం ఎనిమిది మంది ఎంపీలం ఇంకా మాది అంటున్న నేపథ్యం చూస్తుంటే ఏం వీటన్నిటికి వీటన్నిటికొక్కడే సమాధానం అమ్మ అది బీజేపీ అయినా అది టీడీపీ అయినా అది కాంగ్రెస్ అయినా ప్రజలకి దూరం అవుతున్న నిరసన పట్టించుకున్నటువంటి కాంగ్రెస్కి అయినా ఒక్కటే వీటన్నిటికొక్కడే సమాధానం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతోటి తెలంగాణ అమరవీల ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేయాల్సినటువంటి ఒక వేదిక ఒక పార్టీ బలం చాలా బలంగా ముందుకొచ్చినప్పుడు ఈ బీజేపీలు నూట యాభై నూట ముప్పై సంవత్సరాల చరిత్ర అయిన కా కాంగ్రెస్ ఏం చేయలేదు లేకపోతే డెబ్బై అరవై డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన బీజేపీ ఏం చేయలేదు లేకపోతే ఓ ఎనభై రెండో పుట్టింది మా పార్టీ ఇప్పటిదాకా మేము ఏమో చేస్తున్నాం టీడీపీ ఎవ్వడేం చేయలేడమ్మా ఇక్కడ ఏం చేయలేడు ఎందుకు రామ్ గారు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు కనీసం ఆయనకు ఆయనకు ఒక అవగాహన ఉంది ఎందుకు ఒక పార్టీ ముసుగులో పడి విధంగా చేస్తుండ వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్సీ ఎంత లేకపోతే ఒక అడ్వైజరీ ఎంత ఏదైనా రేపు ఇవ్వచ్చు కాక కానీ ఎందుకు లోరిప్పటం లేదు సమస్యలు ఎంత జరుగుతుంటే ఇది కాదు ఇలా చేయండి అని ఒక చెప్పడానికన్నా ఎందుకు ప్రయత్నం చేస్తలేడు మీరు అడిగే దాంట్లో ధర్మం ఉంది న్యాయం ఉంది అడగాల దానికి తప్పు లేదు కాదంటలేము రెడ్డి గారు కొదం ఆయన మాట్లాడాలా ప్రజల తరఫున విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున రైతుల తరఫున అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల తరఫున తెలంగాణ ఉద్యమకారుల తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉంది దాంట్లో ఏమి ఎక్కడ కూడా ఆయన మాట్లాడద్దు మా అనే నేను అంటలేదు కానీ తెలంగాణ అనేది వ్యక్తుల మీద ఆధారపడి ఉద్యమాన్ని నడవలే యాభై మూడులో ఉన్నాడు యాభై ఆరులో లేడు యాభై ఆరులో ఉన్నాడు అరవై తొమ్మిదిలో లేడు అరవై తొమ్మిది డెబ్భై ఒకటి దాకా ఉన్నాడు మళ్ళా తొంభై ఆరు తొంభై ఏడు నుంచి లేడు కానీ తెలంగాణ ఉద్యమం ఆగలే వ్యక్తుల మీద జెండాల మీద పార్టీల మీద ఆధారపడి తెలంగాణ ఉద్యమం నడవలే చరిత్రమా నేను చెప్తున్నది ఏదో నేనేదో అభూత కల్పన చెప్తలేము లేకపోతే నేను ఏదో ఏదో చూడు ఏదో ఏదో వాడు అయ్యగారు చెప్పినట్టు చెప్తలేను చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి కలిసి దీన్ని ని కబ్జా చేయాలని మనం చూస్తున్నారా నేను అదే చెప్తున్నామ్మా ఒక్క చంద్రబాబు కాదు వెయ్యి మంది చంద్రబాబులో వచ్చిన తెలంగాణలో మాలాంటి లక్షల మంది బతుకున్నంత కాలము ఆయన ఇక్కడ ఏమీ చేయలేడు కానీ ఏదో ఒక ఆలోచన అయితే జరుగుతుందా అరే వాళ్ళ పగడి కళలు ఉంటాయమ్మా వాళ్ళ ఆశలు పడడం పగడి కళ నేను చెప్తున్నా కదా నేను ఇంతకుముందు చెప్పింది ఏంటిది అసెంబ్లీలో అసెంబ్లీలో హుకుం జారీ చేసిండు తెలంగాణ పదాన్ని ఉత్తరించొద్దని ఇలా అసెంబ్లీలో ఎవడున్నాడమ్మా మనం ఉన్నామా తెలంగాణ అనే పదాన్ని మీరు అన్నారు చూడు తెలంగాణ అనే పదానికి అంత శక్తి ఉందని అంత శక్తి ఉంటుందమ్మా తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి వీలు లేదని అయితే నేను ఒక పాయింట్ అడుగుతాను ఈరోజు బీఆర్ఎస్లో సారీ టీఆర్ఎస్లో నుంచి టీ తీసేసి బీ పెట్టినందుకు ఈరోజు డిటాచ్ అయిపోయారు తెలంగాణ ప్రజలు అనేది ఒక పాయింట్ అయితే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఒక వీళ్ళు ఎవ్వరు కానీ ఏ సభల మీద కూడా జై తెలంగాణ అని లేదు మన్న దశాబ్ది ఉత్సవాలు రోజు కూడా ఇంతగా ఉద్యమకారులు ఉద్యమ వీరులని మాట్లాడగానే ఒక్క మాట జై తెలంగాణ అని కూడా లేదు మరి ఎట్లా అక్కున చేర్చుకుంటున్నారు ఇంకా అరే అక్కున ఎక్కువ చేర్చుకున్నారమ్మా మీకు తెలియదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇంత అయితే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గాన్ని ఎందుకు గెలిపించుకోలేదమ్మా ఇది కాదు ఇది జలదా రేవంత్ రెడ్డి మూతి పనులు రాలగొట్టిందని ప్రజలు తీర్పిచ్చిండడానికి ఇది జలదా అమ్మా ఇంకా రేవంత్ రెడ్డిని పేద మీద ఎత్తుకొని ఊరేగుతుండనుకుంటుందా తెలంగాణ సమాజం ఆయన సొంత జిల్లా ఆయన సొంత నియోజకవర్గం ఏ పార్లమెంటు నియోజకవర్గంలో అయితే ఉందో సిగ్గు లేక ఓడగొట్టుకున్నాడు కదా ఓ ప్రజలు ఓడగొట్టిారు కదా ఇంకేం తీర్పు చెప్పాలమ్మా ప్రజల తీర్పు అంటే ఏంది ఓ లాఠీలు తూటాలు తుపాకులు పట్టుకొని వీధుల్లో పడి లక్షలాది కోట్లాది మంది ఒక్కసారి రారమ్మా ఒక్కసారి రారు ఎట్టనైతే తల్లి ప్రసవ వేదన తల్లి బిడ్డకు జన్మనీయడానికి నవమాసాలు కాలం పడుతుందో ఒక ఉద్యమం ఒక అంతం అంతం చేరడానికి అంత సమయం పడుతుంది అంటే వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు సరే రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు పట్టించుకోవట్లేదు చిత్తశుద్ధి లేదు ఆయనకి ఏం తెలియదు అనుకున్నా కూడా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారు జరుగుతున్నది ఎంత ఎగురుతాడో ఎగర్ని అని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డిని లేదు మనకి ఎందుకు లేని సైలెంట్గా ఉన్నారా ఎందుకు అంటే తెలంగాణ ఏం జరుగుతుందో చూస్తారు చూస్తున్నప్పటికి కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు మిగతా మంత్రులు అంటే దాంట్లో చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు దాదాపుగా ఎంతమంది పదకొండు మంది మంత్రులు ఉన్నారు దాంట్లో తెలంగాణ సూన్యోళ్ళు ఎంతమంది లెక్క తీయండి చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ జరిగిన మొత్తం పొరపాటు ఒక్కటే నేను పదే పదే చెప్పేది ఫస్ట్ మన పొరపాటు మనం మాట్లాడుకోవాలి మన పొరపాటు ఏంది తెలంగాణ వాదాన్ని నినాదాన్ని సెంటిమెంట్ని ఉద్యమాకాంక్షల్ని అమరవీరుల ఆశయాలని మనం నిలవెత్తు నిలబెట్టలేకపోయినాం దాంట్లో నా తప్పు ఉంది కోదండరామ్ తప్పు ఉంది ఇంకా అనేకమంది కేసీఆర్ తప్పు ఉంది సరే మిగతా వాళ్ళంటే వాళ్ళంతా చిన్నపిల్లలు కేటీఆర్ పార్టీ పెట్టినాడే లేడు ఏం తెలుసు కానీ కవితమ్మ లేనే లేదు ఇక్కడ వాళ్ళు వాళ్ళని పక్కన పెడతాం మాలాంటి వాళ్ళ మేము కే కోదండరామ్ కూడా పార్టీ పెట్టినాడే ఆడున్నాడు ఓ ఆయన అసలు ఆ రోజుల్లో వీళ్ళు తెలంగాణ గురించి మాట్లాడినే మాట్లాడలే వీళ్ళందరినీ పక్కన పెట్టినా తెలంగాణ వాదాన్ని గుండెల్లో నింపుకొని ఎవరెవరైతే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మొదలుకుంటే ముఖ్యంగా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి దాకా టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో అందరు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బిజీల్లో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అనారోగ్యానికి గురి కావడం ఇంకా వేరే కారణాలు కావడంతో లేకపోతే ఏం చెప్తామో చెప్తే ఎవడినడని ఆ దాంతో అట్లా కొంత ఇదంతా కావడం వల్లనే ఈరోజు పక్కనకి అవకాశం వచ్చి మన ఇంట్లో మన ఇంట్లో అందరం ఐక్యంగా ఉంటే మనందరం సమిష్టిగా ఉంటే ఎంత బలవంతుడు కూడా మన ఇంట్లో దొరవలేడు నేను చెప్తున్నా కదా పదమూడు సార్లు బ్రిటిష్ వాళ్ళు సూర్యుడు అస్తమించని రాజ్యాన్ని వెళ్ళినటువంటి బ్రిటిష్ వాడు ఇక్కడ అడుగు పెట్టలేకపోయాడు ఎట్టబెట్టలేకపోయాడు అమ్మా ఎట్టబెట్టలేకపోయిండు కాబట్టి మనం మనలో ఉన్న లోపాల కారణంగానే ఇలా బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది ఎటో గెలిచిందమ్మా నిజంగా గనక అసలు ఆ బీఆర్ఎస్ అయినా పర్వాలేదు ఆ బీఆర్ఎస్ అయినా సక్రమంగా పనిచేసి ఉంటే తెలియదు ఎప్పుడు కూడా మన జెండ్ మన ఏజెండా ఎంత గొప్పదైనా వ్యూహ ఎత్తుగడల మీద ఆధారపడి ఉంటుంది గెలుపు ఓటములు తెలంగాణ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి దాకా నేను కేసీఆర్ సూర్య చంద్రుని చూడకుండా వేల గంటలు కూర్చొని మేము ప్రణాళిక రూపకల్పన చేసినాం యాభై మూడు యాభై ఆరు అరవై తొమ్మిదిలో జరిగిన పొరపాట్లు తిరిగి జరగకుండా ఉద్యమాన్ని ఎట్లా విజయపదాన్ని విజయాన్ని ముద్దాటడానికి తీసుకుపోవాలని మా చర్చించినాం ఉత్తనే జరగదమ్మా యాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రాక్షన్ సెకండ్స్ దాని వెనుక జరిగే మేధో మధురమే గొప్పగా ఉంటుంది ఎన్ని ఆలోచనలు ఎట్లా ఉండింది ఆ రోజు విజన చేయాలన్న తపన మీ మిత్రునికే ఎట్లా ఉండింది ఉంది లేదని అంటే నేను ఇప్పటికి కూడా నేనేమీ ఆయనకి లేదు ఆయనకు తెలంగాణ ఆవేదన లేదు తెలంగాణ ఆకాంక్షలు అని అన్న కాకపోతే ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక కోటరీ తయారవుతుంది భజన పనులు తయారవుతారు చుట్టు బలగాలు తయారవుతాయి సమాచారం అక్కడికి చేరదు చేరడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వానికి అనుమతి దొరకదు ఇట్లా అనేక కారణాల వల్లనే అనేక కారణాలు అయింది అమ్మా ఇప్పుడు నేను ఏం చెప్పేది ఏంటంటే అయింది అయిపోయింది మనం ఇప్పుడు మనం ఒక గట్టి వేసినాము రైతు ఏం చేస్తాడు నువ్వు ఒక నీళ్ళు వస్తున్నప్పుడు నీళ్ళ అడ్డంగా ఒక ఒడ్డు కడతాడు అది ఏదో కారణం వల్ల తెగిపోతుంది మొదలు ఫస్ట్ చిన్న లీకేజ్ జరుగుతుంది ఆ లీకేజ్ జరిగినప్పుడే ఆ రైతు కనుక అప్రమత్తం అయితే అది ప పటిష్టంగా ఉంటుంది లీకేజ్ అయినప్పుడు చూడకపోతే పెద్ద ఆ రంధ్రం పెద్దగైనా చూడకపోతే ఏం చూడకపోతే మొత్తం అది కొట్టుకుపోయిన దాకా మనకు కనపడిపోయాయి దానివల్ల ఇప్పుడు జరిగింది జరిగింది ఇప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణని మరోసారి మనము పాము మీద దెబ్బ కొట్టినాం పాముని చంపలే పాముని చంపకపోవడం వల్ల దెబ్బ కొట్టినటువంటి పాము ఇవాళ మళ్ళా తిరిగి బలాన్ని సమకూర్చుకొని అంతే తెలంగాణ మీద కొట్టడానికి వస్తున్నాడు తెలంగాణ భూమిపుత్రులు తెలంగాణ వాదులు తెలంగాణ తల్లికి మళ్ళా నడి బజార్లలో నడి వీధుల్లో తెలంగాణ తల్లిని అంగట్లో సరుకు చేస్తుంటే తెలంగాణ బిడ్డలు కళ్ళప్పగిచ్చి చూస్తారా తెలంగాణ పాలకులు కళ్ళప్పగిచ్చి చూస్తారా ఇవాళ నా దృష్టిలో ఇప్పుడు ఇక్కడ పార్టీలు జెండాలు ఇవన్నీ ముఖ్యం కాదు మరోసారి తెలంగాణ మీద దండయాత్ర జరుగుతున్నది ఇవాళ దెబ్బతిన్న పాము ఎట్లయితే తిరిగి మళ్ళా బుసగొట్టడానికి వస్తుందో అది కూడా అనేక మెలకులు తీసుకునే వస్తుంది ఈసారి ఆ రాదు ఆ సపోర్ట్ కూడా ఇక్కడ ఉంది కదా ఎవరైతే ఉన్నారో గ్రూప్ లో పెట్టుకునే వ్యక్తి కూడా ఆయన ముఖ్యమంత్రి అవడం వల్ల ఆయనకి ఇంకా ఈజీ అయ్యే అవకాశం కూడా ఉంది కదా ఈ నాలుగంటల కాలం అయితే చల్తది అవునన్నా కాదని పక్కన పెట్టండి అమ్మా మీరు అన్ని సర్టిఫికేట్ ఇస్తారు మీరు మరి ఇప్పుడు జరుగుతుంటే ఏం చేసారు మొన్న వచ్చి మన అంత బాజాప్త ప్రజాభావం దగ్గర మీరు చూస్తే అవి చూస్తే కటఅవుట్లు చూస్తే నిజంగా తెలంగాణ బిడ్డ ఎవరికైనా కూడా ఉడుకుతుంటది తెలుసా ఉడికినా కూడా ఏం చేయలేకుండా అవురా ఇట్లా జరిగింది ఏంది ఇంత దారుణం అనుకుంటూ పోతున్న వాళ్ళే ఉన్నారు ఆ లైన్లో పోతున్న ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరు ఇదేంది ఇంత పసుపుమయమైంది పదేళ్ళ తర్వాత ఏంది ఈ ఇంత వికృతం ఏంది అనుకొని బాధపడిన వాళ్ళేరా ఆవేదన పడ్డ వాళ్ళు ఉన్నారు కానీ ఏం చేయాలో తెలువకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎందుకు ఇట్లా తెచ్చుకున్నామని కూడా బాధపడుతున్నారు అదేనమ్మా ఒకవైపు మీరే అంటున్నారు బాధపడుతున్నారని ఆ బాధ ఆ ఆవేశము ఆ ఉక్రోషము ఆలోచన ఆ ఇది ఇది ఒక రోడ్ మ్యాప్ కావయి ఒక ప్రణాళిక రూపకల్పన జరిగి ఒక సమిష్టి ఇవాళ మీరు బాధపడుతు నేను బాధపడుతున్నాను కానీ మరిద్దరం వేరు వేరున్నాం మీకు మాకు మధ్య కొన్ని అంతరాలు ఉన్నాయి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి కానీ మీరు బాధపడుతున్న నేను బాధపడుతున్నాను అల్టిమేట్గా తెలంగాణ కాపాడుకోవడమే కదా చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియా ఐటీడీపీ అని ఒకటి ఏపీ నుంచి ఇక్కడ వచ్చేసి ఏమంటున్నారంటే ఇంకెక్కడ సెంటిమెంటు ఇంకెప్పుడో పోయింది పదేళ్ళ తర్వాత అని మాట్లాడుతూ మెల్లగా ఇంక సెంటిమెంటు లేదు అనే విధానాన్ని సోషల్ మీడియా ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం కూడా భయంకరమైన ఒక కుట్ర కూడా జరుగుతున్నది కింద చూస్తుంటే ఎక్కడుంది ఇంకా ఇంక ఇంక సెంటిమెంట్ ఏంది పదేండ్లు దాటింది అనేసి ఎంత విస్తృతంగా ప్రచారం జరుగుతుంది తెలుసా సోషల్ మీడియాలో అంటే పసిగట్టేలోపే చేయాల్సిందంత చేసుకుంటూ పోతామా అనే నేపథ్యంలో ముందుకు సాగుతున్నారు వాళ్ళు ఏమి కాదమ్మా మీరు అనవసరంగా ఎక్కువ అంటే ఏమో జరిగిపోతుంది ఏమో అయిపోతున్నది మనం అంత ఎక్కనో వెనకబడిపోతున్నాము మనం ఏం చేయలేకపోతున్నాం అనే ఆలోచన ఆలోచన చేయడం మంచిదే కానీ నిరాశపడద్దు నిరాశ కొంప ముప్పై ఎప్పుడు కూడా నిరాశపడద్దు మనం యాభై మూడు యాభై ఆరు అరవై తొమ్మిదిలో విఫలమైన తిరిగి మళ్ళా మనం జరిగిన పొరపాటు నుంచి తప్పుల నుంచి మనం అన్ని సవరించుకొని తెలంగాణ ఉద్యమం ఏదైనా తరిమి కొట్టిన వ్యక్తి మళ్ళీ వస్తుంది మీరు అంటున్నారు చూడ కొట్టిన పాము మళ్ళా బుసలు కొట్టు కథ కథ మిలకలు తిరుక్కుంటూ వస్తున్నది అని అంటే వస్తుంది తప్పదు తప్పదమ్మా మనం చూసినాం కదా మనం డెబ్బై ఒకటిలో కూడా చూడలేదా పదకొండులో పది మంది ఎంపీలు గెలిచినా ఏమైంది ద్రోహాలు ఉంటాయి నమ్మక ద్రోహాలు అమ్మ ఎక్కడైనా ఎక్కడైనా కుటుంబంలో ఉంటాయి పార్టీలో ఉంటాయి సమాజంలో ఉంటాయి ద్రోహాలు ఉంటాయి నమ్మక ద్రోహాలు ఉంటాయి కానీ తెలంగాణ అనే దాన్ని నాకైతే బలమైన నమ్మకం ఉంది దీన్ని ఏం చేయలేడు నేను చెప్తున్నా కదా ఒక్క రేవంత్ రెడ్డి కాదు వెయ్యి మంత్రి రేవంత్ రెడ్డిలో చంద్రబాబు నాయుడికి పాదాలు మొక్కి పిసికి లేకపోతే భజన చేసి ఏం చేసినా కానీ ఈ కాలగారు మనం చూడలేదమ్మా తెలంగాణ వద్దన్నోలని తెలంగాణ వద్దన్నోలని వాడు టీడీపీలో ఉన్న మనోడైనా బొంద చరిత్ర నేనేది కూడా ఊహాజనితంగా చెప్తా నేను పనికొచ్చే అంశాలు జరిగినాయి తెలంగాణ అభివృద్ధికి పనికొచ్చే విషయాలు అదంతా సినిమా సెట్టింగ్ అమ్మా అన్నారు సినిమా సెట్టింగ్తో కంపేర్ అది ఏముందమ్మా ఆయన ఒక లవ్ లెటర్ రాసిండు ఈయన ఒక లవ్ లెటర్ రాసిండు ఇద్దరు కలుసుకున్నారు మాట్లాడుకున్నారు వాళ్ళ అవసరం వచ్చింది మాట్లాడు అమ్మా మూసీ నది విభజన చట్టంలో ఉందా నవ్వుతారు ఎవడన్నా దేంతో నవ్వాలి అది తెలుపుతలేదు పాలకడ్డ మూడు బిల్డింగ్లు కావాలట పాలకట్ట ఢిల్లీ తరహాలో ఏపీ భవన్ ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ స్థలం కావాలట వాళ్ళు లెటర్ రాస్తారట వీడు భూమి ఇస్తారట మాకు ఇది ఇవ్వండి అంటే ఇది ఎట్లుందంటే ఉందంటే మేము ఇది అడుగుతాము మీరు అడగండి ఏది మనకు కూడా ఏడు కొండల్లో మూడు కొండలు మనం అన్నట్టు మీరు అడగండి మేము ఇవి అడుగుతాము అంటే ముందు ముందే ప్రిపేర్ అయ్యేసుకొచ్చి బయట చెప్తా చూడేవాళ్ళు అంటే రేవంత్ రెడ్డికి సెంటిమెంట్ ఏమీ లేదంటే అయితే ఎంత తెలంగాణలో పుట్టిన బిడ్డ సరే ఉద్యమంలో ఆ రోజు లేడు అదంతా వేరు విషయమైనా అరే నా తెలంగాణ ఆగమైపోతుంది అని ఎందుకు ఆయన గింతనన్నా సోయి లేకుండా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు ఈ తెలంగాణలో ఉంటున్నాడే కదా అవునన్నా కాదు కదా ఆయనకి ఎప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అంటే ఎప్పుడు లేదు ఇప్పుడు లేదు ఆయన జెడ్పీడిసి ఉందా ఎమ్మెల్సీ అప్పుడు ఉందా లేకపోతే ఆయన ఎప్పుడు ఉంది చెప్పండి ఎంపీ అప్పుడు ఉందా అరే మీరు లేని దాన్ని పట్టుకొని ఆయనకు ఆపాదించి మీరే ఆయన ఒక పేద తెలంగాణ మేము ఎప్పుడు నేను ప్రతిసారి చెప్పినా నేను ఇక్కడ ఆయన ఎదురుగా ఆయన ఎంపీ ఆఫీస్ ఉంది కదా చూపేది అక్కడ ఎక్కడ ఫిలిం జూబ్లీస్లో పెద్దమ్మ గుడి దగ్గర ఆయన ఆఫీసులో అందరి ముందు చెప్పిన అందరి ముందు చెప్పిన కేసీఆర్ కుడి అయితే నువ్వు ఎడమూజ ఆయన అన్న అయితే నువ్వు తమ్ముడు నువ్వు తమ్ముడైతే ఆయన అన్న ఇంతే కానీ తేడా ఏం లేదని నేను ఎక్కడ మళ్ళీ కంపేర్ చేస్తారు మీరు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఇప్పుడు మీరు మీరు కూర్చొని రచనలు చేసిరు ఆయన గుండెలోకి వస్తారు సరే తర్వాత ఏమైంది పరిస్థితులు పక్కన పెట్టినా ఆయన మాత్రం ఆయన గుండెల్లో నింపుకున్నాడు అన్నారు కదా అసలు కంపారిటివ్ ఎట్లా ఎందుకు పోలుస్తున్నారు నిర్లక్ష్యం అహంకారం నిర్లక్ష్యం అన్నిటినీ చంపేస్తుంది కేసీఆర్ ఎంత కష్టపడ్డాడో ఎంత బాధపడ్డాడో తెలంగాణ కోసం తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి కావచ్చు రెండు వేల ఒకటి నుంచి దాదాపు రెండు వేల నాలుగు దాకా మేము ఎన్ని బాధలు పడ్డాము ఎన్ని కష్టాలు పడ్డాము డబ్బులు లేక చెక్కురిచ్చి ఫెయిల్ అయితే ఆఖరికి మా ఇద్దరిని పట్టుకొని ఒకటి ఇంట్లో వేసి చంపుతా అంటే కూడా మేము భరించినాం విషాన్నిచ్చి చంద్రబాబు నాయుడు మా టిఆర్ఎస్ అకౌంట్ డబ్బులు వేయడానికి ఇక్కడే హైదరాబాద్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అనుకున్నారు ఎన్ని ఒక్కటి కాదు నేను నీళ్ళు ఇస్తే తప్ప కేసీఆర్ నీళ్లు తాగిపోయింది అన్నం ద్వారా భోజనం ద్వారా చాలా ప్రయత్నాలు చూస్తాం కదమ్మా తొంభై ఏడులో తెలంగాణ ఉద్యమాన్ని మేము ప్రారంభించిన తర్వాత గద్దరన్న మీద ఎందుకు పోలీస్ కాల్పులు అయినాయి ఉత్తానే అనయా బెల్లి లలితనే పద్దెనిమిది ముక్కలు ఎందుకు కేంద్రు మా తెలంగాణ మీరు అన్నరు చూడు తెలంగాణ అనే పదానికి అనే పదానికి అంత శక్తి ఉంటుందని మీరు పోయి మీరు వెరిఫై చేయండి నేను చెప్పింది వాస్తవం అయితే మీరు మళ్ళీ ఒక్కసారి అడగండి తొంభై ఏడులో తొంభై ఏడులో మేము తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ఈనాడు అధిష్టానం తెలంగాణ అనే పేరుతోటి ఏ పత్రికా స్టేట్మెంట్ వచ్చినా ముద్రించడానికి వీలు లేదని సర్క్యులర్ జారీ చేసినమ్మా వెరిఫై చేయండి నేను చెప్పిన తప్పైతే తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఎన్ఆర్ఐలు డబ్బులు ఇచ్చి తెలంగాణకు సంబంధించిన అంశాలన్నిటి కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ రూపంలో పత్రికలు ఏపీఎమని అంటే వాళ్ళు సుమారు నాలుగు రెండు లక్షల రూపాయలు పంపితే మేము ఆ డబ్బులు పట్టుకుని ఈనాడికి నేను పిఎల్ విశ్వేశ్వరరావు మేము మేమందరం అప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అప్పుడు వాళ్ళు వాళ్ళు పంపితే పోయి అడుగుతే ఈనాడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా తెలంగాణ పేరుతోటి ఏనన్నారు డబ్బులు తీసుకొని కూడా ఏనన్నారు అంటే డబ్బులు ఇస్తే కూడా అన్నారు ఇదమ్మ తెలంగాణ అంటే మీకు తెలంగాణ అంటే ఏందో ఇంకా మీ మీ యువ మీ యువకులు చాలా నేర్చుకోవాలి తెలంగాణ అంటే ఒక నిప్పు రవ్వ ఒక అగ్ని కణం తెలంగాణ అనేది దీన్ని నేను చెప్తున్నా కదా ఒక్కడు కాదు వెయ్యి కాదు లక్ష మంది చంద్రబాబులు వచ్చినా నమ్మక తయారే తయారయ్యే లాంటి వాళ్ళైనా ఇంకెవడైనా ఇంకెవడైనా ఎవడైనా కావచ్చు ద్రోహం నమ్మక ద్రోహం చేయడానికి కోవర్టులుగా ఇన్ఫార్మర్లుగా పనిచేయడం ప్రయత్నం చేసిన ఈ తెలంగాణ గడ్డని ఏం చేయలేరమ్మా కాకపోతే కొంతకాలం అట్లా ఉంటుంది నివురుగిన నిప్పులాగా ఉంటుంది మీరు అంటున్నారు కదా అరే ఏది ఇంత అయితే ఎవడు వస్తలేడు అంతైతే వస్తలేడు అని అంటారు కానీ మళ్ళీ ఎంతకాలం అని ఇప్పుడు అంతకాలం కోసపడి మళ్ళీ గదే మళ్ళీ మొదటికి వచ్చింది కదా అనేసి మళ్ళీ చూస్తుంటే వాళ్ళ రోడ్ల మీదకి వస్తున్నాం మైనం చూస్తుంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ అంతంత పెద్ద బ్యారికేడ్లు వేసి కనపడు క్యాంపస్కి పోతే కనపడుతున్నాను కనపడుతున్నా కుక్కల్ని నక్కల్ని తోసుకోపోయినాడు తోసుకొని పోతున్నారు అరెస్టులు చేసి అంటే మనకు కొంచెం కడుపు తరుక్కుపోతుందా లేదా లేదా యూజువల్గా చూస్తుంటారా మళ్ళీ ఇంత కొట్లాడి తెచ్చుకొని మళ్ళీ గిదే ముందుకు వచ్చింది కదా అనే బాధ అయితే ఎట్లుంటుంది చెప్పండి అవున బాధని ఆ బాధని ఆలోచన చేయాలి ఆ ఆలోచనని అవగాహన చేసుకోవాలి అవగాహనతో కూడినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యూహత్తులు తయారు చేసుకోవాలి ఇంత దేశి కాపాడుకొని చేసుకున్న దాంట్లో మళ్ళీ వచ్చి ఎవడో వాడో వీడో దూరి అంత ఆగమాగం చేస్తుంటే ప్రతి ఒక్కరికా బాధ అయితే ఆ గుండెలో లోపట ఆవేదన అయితే ఉంటుంది కదా వస్తాయమ్మా ఇప్పుడు మనం మంచి అందంగా పేద బంగ్లా కట్టుకుంటాం ఓ తుఫాన్ వచ్చే లేకపోతే ఇంకేదన్నా ప్రమ భూకంపం వచ్చే ఇంకేదో జరిగే జరిగితే మనము ఏడ్చుకుంటా కూర్చుంటామా ఆవేదన పాటు దాన్ని కాపాడుకునే ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా అందరికి కూడా మీ పార్టీలు మీ జెండాలు మీ గోలు అన్ని పక్కన పెట్టి అందరు కూడా జరిగిన తప్పుల్ని ఒప్పుకొని తల్లి తెలంగాణని నడి బజార్లో అంగ వివస్త్రణ చేసి అంగట్లో సరుకు చేస్తుంటే కళ్ళప్పగించి చూడడం కాదు తెలంగాణ భూమి పుత్రుడి యొక్క విధానం నా తల్లిని నడి బజార్లో అంగడి సరుకుని చేస్తుంటే చూసుకుంటా ఉంటే నేను మనిషినా అమ్మా నేనేమన్నా మనిషినా మనిషి అని చెప్పుకోవడానికి నాకు అవకా అర్హత ఉందా ఇవాళ తెలంగాణ తల్లిని మరోసారి ఆ విధంగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి స సఫలమవుతారా విఫలమైతరా దాన్ని ఎంతవరకు తీసుకుపోతారని పక్కన పెట్టినా ప్రయత్నాలు ప్రారంభమైనవి మనందరం ఇప్పటికైనా ఇప్పటికైనా బేచజాలు పక్కన పెట్టి అందరూ ఐక్యంగా మనం ముందుకు పోకపోతే మన వాదనలు మన కొట్లాటలు మన మనకు సంబంధించిన ఏమైనా తేడాలు ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం అవన్నీ తర్వాత సంగతి థ్యాంక్ యూ సో మచ్ ఇంక అసలు కథ చాలా ముందు ఉంది అనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్